ఆధ్వర్యంలో కట్టాలనుకుంటున్నారా ఆ విగ్రహాన్ని? ఎవరు కట్టినా ఒకటే, మేమైనా కడతాం. ఒక పర్మిషన్ అంటూ గవర్నమెంట్ ఇవ్వాలి కదా జీవీఎంసీ. కానీ వంగవీటి మోహన్ రంగ గారు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు కదండి, రాజకీయ నాయకుడిగా ఉండేవారు ఒకప్పుడు, రకరకాల పార్టీలో ఉన్నారు. సో అంటే రాజకీయ నాయకులకి విగ్రహాలు కట్టడం అనేది స్టార్ట్ చేసి, రాజశేఖర్ రెడ్డికి ఇదికి ఒక విగ్రహం లేదా? బ్రతుకుంటుండగా మాయావతి ఏదో పెద్ద మదర్ తెరిసేలాగా ఊరుకో విగ్రహం చేసుకోలేదా? వంగవీటి రంగాకి రెండు విగ్రహాలు కట్టడంలో తప్పే ఉంది, రాజకీయ నాయకులకు కట్టుకో. ఎన్టీ రామారావు గారికి కట్టలేదా విగ్రహాలు? మహాత్మా గాంధీ ఎవడు రాజకీయ నాయకుడు కాదా, విగ్రహాలు కట్టలేదా? అంబేద్కర్ రాజకీయ నాయకుడు కాదా, సెంట్రల్ మినిస్టర్ కాదా, ఊరుకో ఒక విగ్రహం కట్టలేదా? నేను అంబేద్కర్తో గాంధీతో వంగవీటి రంగాన్ని పోల్చట్లేదు, మాయావతితో పోల్చడంలో తప్పే ఉంది. రాజశేఖర రెడ్డి గారికి వీధి వీధికి విగ్రహం ఉంది, తప్పే ఉంది. విగ్రహాలు కడదాం అంటే కాపులకైతే ఒక స్టాండర్డ్, నాన్ కాపు దళిత ఒక స్టాండర్డా? అది తప్పు అని ఖండిస్తాను. అందరి నాయకుడిగా చూడాలి ఆయన, ప్రజల నాయకుడిగా. ఆయన కులాలకి మతాలకి అతీతం అని ఒక కాపుగా ఉండి అందరి కొరకు ఫైట్ చేసి ఒక కమ్మాయిని పెళ్లి చేసుకొని కులాలకు మతాలకు మంచిగా ఉందామని బట్టే కదా ఆయన ముఖ్యమంత్రి అవుతాడనే ఆయన చంపేశారు. సార్, ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టిన తర్వాత కాపులు కొంత చీలిక వచ్చే అవకాశం ఉందనే వినిపిస్తుంది, మీరు మీరు ఆ స్టాండ్ ఏమైనా తీసుకోవడానికి ఇప్పుడు రంగా గారి విగ్రహం వీధికి ఒకరు ఉన్నారండి ఐఏఎస్ ఐపీఎస్ లను జేడి లక్ష్మీనారాయణ నిలబెడితే ఎవరు ఓట్లేస్తారు? అదేదో 1000 కోట్లు నన్ను అడిగారు, మరి ఎంత ఇచ్చారో ఎలా పార్టీ పెట్టారు నాకు తెలియదు. అందరూ ఐక్యమత్య, నేనైతే జేడి గారు ఏమన్నారు 7 సార్లు మీడియాలో, పాలుగారు అయితేనే డబ్బు తేగలరు, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఆయన ఎదుటి ఎందుకు నిలబడ్డారు, 1000 కోట్లు తెచ్చారు తేగలరు, ఇచ్చారు ఇవ్వగలరని జేడి లక్ష్మణారు అన్నారు. ఇప్పుడు మా చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ రోసయ్య, మా బోర్డ్ మెంబర్స్ అన్నారు, ప్రతి ఒక్కరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 12 లక్షల కోట్లు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారును, జగన్మోహన్ రెడ్డి గారును. వడ్డీ కట్టే సత్తా ఉందా వాళ్ళకి? జీతాలు ఇచ్చే సత్తా ఉందా? మోదీని ఢీకొనే సత్తా ఉందా? స్పెషల్ స్టేటస్ తేగలిగే సత్తా ఉందా? స్టీల్ ప్లాంట్ ని అమ్ముకుంటూ ఆపగలిగే సత్తా ఉందా? ఇదంతా మోదీ బానిసలు. అంటే కాదు సార్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాపుల్లో చీలిక తేవడం కోసం చెప్పి జేడీ గారు పార్టీ పెట్టారని అదే వినిపిస్తున్నాయి, అలాగే ముద్రగడ గారు కూడా వైసీపీలోకి వస్తున్నారని వినిపిస్తుంది. సో కాపుల్లో అంటే కొంత మెజారిటీని మీ వైపు తీసుకొని రావడం కోసం ఈ చర్య చూడండి. బడుగు బలహీన వర్గాలు మీరు ఎన్ని సర్వేలు చూసారు ఇప్పటికీ? TV9 ABN NTV TV5 అన్ని సర్వేలు చూసారు కదా. కేఎఫ్ఆర్ కావాలా, ఇప్పుడున్న వాళ్ళు కావాలా? 191 మంది నన్ను కోరుకుంటున్నారు, అందుకే నన్ను నిలబడకుండా ఆపుతున్నారు. అయినప్పటికీ నేను ఇప్పుడు నిలబడుతున్నాను. మొన్న పవన్ కళ్యాణ్ బీజేపీ తెలంగాణలో మోదీ గారు పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ చేస్తే కొత్తగూడెంలో 19-22 ఓట్లు వచ్చాయి, 2000 రాలా. మేము అనామకు నాయకుని పెడితే 2522 ఓట్లు వచ్చి ఆసిఫాబాద్ లో ప్రజాశాంతి పార్టీ అని కొట్టండి, అది మా ఓట్ బ్యాంక్ ప్రూఫ్ అయిపోయింది. నేను ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నాను విశాఖపట్నం, మీరందరూ చూసారా ఆ లోట్లన్నీ మనకే, ఇక్కడ ఓట్లన్నీ మనకే. జేడీ గారే నాకు మద్దతు ఇస్తారన్నారు, మద్దతు ఇవ్వాలనుకో. వీళ్ళందరికి ఉద్యోగాలు ఎవరిస్తారు? వీళ్ళకి బుర్రలేదా? వీళ్ళకి తెలివితేటలు లేవా? వీళ్ళ గూగుల్ సీఈఓలు కారా? వీళ్ళ కంపెనీలు ఎవరు తెస్తారు? నేను ఇది బెత్తబట్టే కదా, చంద్రబాబు నాయుడు కొడుకు అమెరికా వెళ్ళాడు, కేసీఆర్ కొడుకు అమెరికా వెళ్ళాడు, ఎవరు పంపారు వీళ్ళందరూ? మీ ఎర్రం నాయుడు గారి కొడుకులు ఎవరు వెళ్ళారు? భిక్ష అడిగితే డబ్బులు ఇచ్చావు అందరికి. మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ లోనే జేడీ గారు 1000 కోట్లు అడిగారు మిమ్మల్ని అడిగారు అన్నారు కదా, యాక్చువల్ గా మీ దగ్గరకు వచ్చి అది అందరూ కంపెనీలు అందరూ ఉంటుండే అడిగారు, ఆయన సీక్రెట్ గా అడగలేదు పార్టీ కొరకు. అంటే అది దేనికోసం అడిగారు సార్? ఆయన మన పార్టీలో చేరడం కొరకు. 100 కోట్లు ఉంటే, మినిమం ఉంటే నేను చేరుతాను అన్నారు. తప్పలేదు, డబ్బులు అందరికీ పార్టీలు కావాలి. 1000 కోట్లు అడిగారు వాళ్ళ టీం అంతా వచ్చి మమతా జ్యోతి ఉంటుండగా నేను అన్న 100 కోట్లు ఖర్చు పెడతాను, మీరు నిలబడితే చారిటీ చేస్తాను అన్నాను. నేను డబ్బులు ఇచ్చి ఓట్లు అడగను, వీళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా? వీళ్ళు అమ్ముడిపోతారా? తెలంగాణలో 24 లక్షల కోట్లు ఉన్న కేసీఆర్ ని చిత్తు చిత్తుగా ఓడించారు, అది మన తెలుగు తెలుగు. థ్యాంక్ యూ.
ఉంటాయి.